మార్చి 14న నేను ఒక మాట అన్నా వైసీపీ వ్యతిరేక ఓటును నేను చీల్చనివ్వను అని చెప్పాను దానికి కారణం నాకు వైసీపీ మీద వ్యక్తిగత ద్వేషం ఏముంటుంది నాకు వారు నన్ను ఆర్థిక మూలాలను దెబ్బకొట్టి నన్ను కొట్టిన సినిమా లాయపైన ఇంకోటి ఏం చేసినా పట్టించుకోను వాటిని ప్రాణాలనే లెక్క చేయని చేయకుండా రాజకీయాలకు వచ్చిన వాడిని నా సినిమాలో నా మూల ఆర్థిక మూలాలు కొడతానంటే భయపడే వ్యక్తిని నేను కర్నూలు జిల్లా కొనిదెల గ్రామాన్ని ఇంటి పేరుగా పెట్టుకున్నా నాకు ఆ భయం ఉంటుంది సమాజం కోసం ప్రజల కోసం కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రజలకు అండగా నిలబడదాం అనుకునే వాడికి భయాలు ఉండవు అది వైసీపీ నాయకులు తెలుసుకోవాలి నేను అన్నాను ఒకటే నాకు వైసీపీ మీద వ్యక్తిగత ద్వేషం లేదు 151 మంది సభ్యులు వచ్చి మీరు అద్భుతంగా ఉద్యోగాలు సృష్టించి మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ని మీరు విడుదల చేసి నిరుద్యోగం లేకుండా ఎంతో కొంత ప్రయత్నం చేస్తా ఉంటే నేను ఎందుకు మాట్లాడుతాను బయటికి మీకు వ్యతిరేకంగా ఈరోజు నా లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది ఇదే కర్నూలు జిల్లాలో మీ అందరికీ తెలుసు సుగాలి ప్రీతి బిడ్డ 14 ఏళ్ల బిడ్డ మాన మర్యాదలు భంగం వాటిల్ని చనిపోతే అలాంటి సుగాలిల బిడ్డ కోసం నేను ఇక్కడ నడిచి వచ్చిన వాడిని నేను ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా ఆడబిడ్డల మాన మర్యాదల్ని కాపాడుకోవాలి మన దేశంలో స్త్రీ అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా తిరిగి ఉండడం నిజమైన స్వాతంత్రం పెద్దలు గాంధీజీ గారు చెప్పినట్టుగా అలాంటిది ఈరోజు పగలే వెళ్దామంటే కూడా చిన్న బిడ్డలను కూడా చూడకుండా ఇలాంటి తీవ్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటే ఎవరైనా సరే ఏం అడుగుతాం లా అండ్ ఆర్డర్ని మీరు సరిగ్గా మీరు శాంతి భద్రతను పర్యవేక్షించండి ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా చూడండి అంటే దాన్ని జరగకుండా చూడాలి అంతేగాని తల్లి పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాంటి జరుగుతాయనే స్టేట్మెంట్స్ నిజంగా చాలా బాధ కలిగించింది ఒక ఆడబిడ్డ మాన మర్యాదలు గౌరవం ఎవరో తీసేస్తే తల్లి పెంపకం అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ చాలా బాధ కలిగింది ఈ మాటకి దీన్ని ఎవరు మాట్లాడతారు తప్పు అనిపిస్తుందా మీకు వాళ్ళు తెలియజేయండి వాళ్ళకి వైసీపీ వాళ్ళకి రేపు పొద్దున మేము ప్రతిసారి వైసీపీని వ్యక్తిగతంగా నేను తిట్టు నన్ను తిడతా ఉంటారు వైసీపీ వాళ్ళు నేనేం పట్టించుకున్నది ఎందుకంటే మన మీ అందరి కోసం బాధ్యత తీసుకున్నవాడిని ఇన్ని కోట్ల మంది ప్రజల కోసం బాధ్యత తీసుకున్నవాడిని నా మీద వ్యక్తిగత దాడులు చేసినా తిట్టినా మానసిక అత్యాచారాలు చేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను నాకు అస్సలు భయాలనే ఉండవు నాకు ఒత్తిడి తీసుకోవడానికి సిద్ధపడ్డవాడిని ఒత్తిడి తీసుకోవడానికి సిద్ధపడ్డవాడిని ఎందుకంటే మీ అందరి జీవితాలు బాగుండాలి అంటే కొద్దిమంది బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకున్న వాడు నేను కూడా ఒకడిని అది ముఖ్యమంత్రి స్థానం ఇస్తుందా నాకు లేదా అనేది మీ చేతుల్లో ఉంది అది నేను కోరుకుంటుందల్లా మీ అందరికీ చక్కటి ఉద్యోగాలు రావాలి మతం దారి పొడువుత దారి పొడువుత నేను చాలాసార్లు జనసేన ప్రతి సభలో కూడా కులాలకి మతానికి ప్రాంతాలకు అతీతంగా ఉండే వ్యక్తిని నేను దారి పొడువుత ముస్లిం సోదరులందరూ ప్రేమాభిమానాలు నాకు పలుకుతూ ఉంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా మీ అభివృద్ధి కోసం ముస్లిం ఇస్లాం మతాన్ని పాటించే నా తోటి భారతీయుల కోసం ముస్లిం సోదరుల కోసం నేను చెప్తున్నాను ఈ రోజున మీకు అండగా నేను ఉంటాను మీ కష్ట నష్టాల్లో మేము పాలు పంచుకుంటాం కాకపోతే నాకు రాజకీయంగా రంజాన్ రాగానే
ఇస్లాం టోపీలు పెట్టుకొని లేదంటే దండలేసుకొని నేను కూర్చోబెట్టి రాజకీయం కోసం నేను మిమ్మల్ని దగ్గర తీసుకొని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను ఇష్టపడతాను కాబట్టి దాని కోసం నేను రాజకీయాలు చేయలేను నేను వైసీపీ నాయకుల్లాగా అలాయ్ బలాయ్ అని చెప్పి రంజాన్ కోసం హగ్ చేసుకొని ఈ రోజున వైసీపీకి పనిచేసే నాయకులే వైసీపీకి పనిచేసిన మైనారిటీ నాయకులు కూడా ఈ రోజున విసుగు చెందే పరిస్థితి వచ్చేసింది వారి దగ్గర కూడా లంచాలు తీసుకునే పరిస్థితికి వచ్చింది ఎమ్మెల్యేకి 10 లక్షలు ఇవ్వాలి వచ్చిన ప్లాట్ ఇవ్వాలంటే వాళ్ళ నాయకుడు పాదయాత్ర చేస్తుంటే అణు పక్కనే ఉండి కూడా 10 లక్షల పైన ఖర్చు పెట్టిన నాయకు మైనారిటీ నాయకులకు కూడా ఈ రోజున వైసీపీ ఎమ్మెల్యేలకి వైసీపీ నాయకులకి 10 లక్షల రూపాయల చిన్న పని చేసుకోవాలంటే 10 లక్షల రూపాయల లంచాలు ఇచ్చే పరిస్థితి విసిగిపోయినారు అందరూ కూడా అలాంటి మైనారిటీ నాయకులు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను మీకు అండగా ఉంటాం జనసేన మీకు అండగా ఉంటుంది మీ కష్ట నష్టాల్లో మేము అండగా ఉంటాం మీ భవిష్యత్తు బాగుండాలి మీకు ఉద్యోగాలు ఉండాలి మీరు అభివృద్ధి అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కాంక్షించేవాడిని అలాగే ఇక్కడ ఉన్న యువతకు కూడా చెప్తా ఉన్నాను మీరు రకరకాల కులాల్లోని వ్యక్తులు మన ఏ కులంలో పుట్టాలి ఎలా పుట్టాలని మన చేతుల్లో లేదు నేను ఎప్పుడూ కూడా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్ని కులాలు మానవత్వానికి సంబంధించిన వ్యక్తిని మానవత్వాన్ని గుండెలో నింపుకున్న వ్యక్తిని మీకోసం నేను అండగా ఉంటాను ముఖ్యంగా వెనకబడ్డ అగ్రవర్ణాలు ఆర్థికంగా వెనకబడ్డ అగ్రవర్ణాల బిడ్డల దగ్గర నుంచి అట్టడుగు మాదిగ మాల రెల్లి కురబ బోయ ఇలాంటి ఎస్టీ కులాల దగ్గర నుంచి అందరికీ నేను అండగా ఉంటాం నాయి బ్రాహ్మణుల దగ్గర నుంచి విశ్వ బ్రాహ్మణుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మీ అభివృద్ధిని కాంక్షించేవాడిని దయచేసి మీ అందరూ కూడా మేము సహకారం మీ మద్దతు మాకు తెలియజేయండి అలాగే రైతు కూడా కన్నీరు పెట్టని అభివృద్ధి జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను రైతు కన్నీరు పెట్టకూడదు 70 సంవత్సరాల నుంచి ఇందాక చెప్పినట్టుగా 70 సంవత్సరాల నుంచి సిద్ధేశ్వర వాలుగు ప్రాజెక్టు 70 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్ ఉన్నాయి వాటర్ బోర్డు పర్మిషన్స్ ఉన్నాయి కానీ 18 లక్షల ఎకరాలు ఆయకట్టుకు అది నీరు వస్తుంది ఈ రోజున కూడా దాన్ని చేయలేకపోయారు ఈరోజు కూడా ఇదే ముఖ్యమంత్రి పాదయాత్రలో మేము ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు కూడా దాని గురించి ఏం మాట్లాడలేదు విసుగు చెంది కర్నూలు జిల్లా రైతాంగమే 2016లో కూర్చోబెట్టి వాళ్లే ప్రారంభోత్సవం చేశారు మళ్ళీ ఈయన వచ్చి ఈయనని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈయన కూడా తీసుకెళ్ళకపోతే నేను చెప్తున్నాను ఈ రోజున కర్నూలు జిల్లా రైతాంగానికి చెప్తున్నా ఈ సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టుని జనసేన ముందుకు తీసుకెళ్తుంది మీరు మాకు 5 సంవత్సరాల సమయం ఇవ్వండి మా 5 సంవత్సరాల సమయం ఇవ్వండి రాయలసీమ రాళ్లసీమ కాదు రత్నాలసీమే అప్పుడు గతంలో మాట్లాడుకున్నాం అలాగే అభివృద్ధి రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు మీరు కూడా ఆలోచించాలి రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎందుకు ఇంకా ఇంత వెనకబడి ఉంది వెనకబడింది ప్రజలు నాయకులు కాదు అది మీరు గుర్తుపెట్టుకోవాలి వెనకబడింది ప్రజలు నాయకులు కాదు ఇక్కడి నుంచి కడపకి రోడ్లు వేసుకోవాలంటే రోడ్లు బాగుంటాయి మన ఊళ్ళలోకి రోడ్లు బాగా వేసుకోవాలంటే రోడ్లు బాగుండవు మనకి అన్నిటి దృష్టిలో పెట్టుకొని యువత మీరు చైతన్యం లేకపోతే మీరు చైతన్యాన్ని గుండెల్లో నింపు మీరు మార్పు కోరుకోకపోతే ఈ మార్పు రాదు సమాజంలో నేను మీకోసం నిస్వార్థంగా వచ్చిన వాడిని సినిమాలు చేసుకున్నాను వా ఎవరు ఒక మాట అనరు ఈ రోజున పొద్దున్న లేచినప్పుడు నేను అందరూ తిట్టేవాళ్లే ఎందుకు తిడుతున్నా నేను భరిస్తున్నానంటే మీకోసం మీ భవిష్యత్తు బాగుండాలని నా బిడ్డల భవిష్యత్తు కోసం అయితే నేను రావక్కర్లా ఇందాక ఒక్కొక్క చిన్న బిడ్డలు చూడండి మీరు చూస్తూ ఉన్నారు ఎంత కన్నీళ్లు పెడతా ఉన్నారు మనం బాగుంటే సరిపోద్దా ఎమ్మెల్యేలు ఎంపీలు బిడ్డలు బాగుంటే సరిపోద్దా మిగతా బిడ్డల భవిష్యత్తు బాగుండద్దా మంచిగా ఉండద్దా మనకు ఉద్యోగాలు కావాలంటే తెలంగాణకు పోవాలా ఇక్కడ పరిశ్రమలు రావద్దా ఇక్కడ మన కర్నూలు జిల్లాలో ఒక మంచి అద్భుతమైన మన రాజధాని ఒకప్పుడు ఇది అలాంటిది ఒక గొప్ప రాజధాని లాంటి నగరం ఇక్కడ ఉండొద్దా
దీనికి వాటాలు అడిగితే ఎవడు రాడు. జనసేన ప్రభుత్వం వచ్చినప్పుడు నిజాయితీతో కూడిన ప్రభుత్వమే స్థాపిస్తాం. నాకు డబ్బులు అవసరం లేదు. ఉన్న డబ్బులు ఇచ్చేవాడిని తప్ప డబ్బులు తీసుకునే వ్యక్తిత్వం నాకు లేదు.